2014 ఎన్నికల సమయం. మూడు నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. పెద్దగా బాగున్నావా? పెద్దవా బాగున్నావా? తాత బాగున్నావా? ఈసారి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా. నేను గెలిస్తే మీ రాత మారుస్తా, ఈ ఊరు తలరాత మారుస్తా. అరే డబ్బులేరా తాత, ఓటు నాకే ఇయ్యాలా? మన గుర్తు మూడు నామాలు గుర్తు, మూడు నామాలు గుర్తుగా ఓటు వేయాలా? మర్చిపోకో. మూడు నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. మూడు నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. ఖచ్చితంగా మీకే ఇస్తాం బాబు ఓటు. జరిగిన ఎన్నికల్లో మద్యం డబ్బు జల్లి గెలిచిన ఆనందంలో మూడు నామాల పార్టీ అభ్యర్థి కార్తీక్. హలో కార్తీక్ గారు, ఊళ్ళోకి వెటరీ డాక్టరు 200 రాలే, ఇక్కడ పశువు జబ్బు చేసింది, నీళ్ళు పేపు తినలే, తొందరగా ఆయన పిలిపియండి. మీరు ఏమ్మా స్కూల్కి పోలేదు? మూడు రోజుల నుంచి సార్ రాలే. సార్ 3 రోజులు ఉండి రాలేదా? హలో కార్తీక్ గారు, స్కూల్కు 3 రోజుల నుంచి టీచర్ రాలేదు, మీరు పిలిపించండి. ఏమండి కార్తీక్ గారు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక పని కూడా పలకడం లేదు. ఏ నాకే పనిలేదు అనుకున్నా? ఓ తెగనేసి పెట్టేస్తున్నా. ఏదో పని చేస్తావని కదా మీకు ఓటేసింది. నేను నాకేమన్నా ఊరిలో ఓట్లు ఇచ్చా? ఓటుకి 500 తీసుకున్నావు. 500కి 5 సంవత్సరాలు ఊరుకుని చేస్తారనుకున్నావేంటి? నా ఓటు నేను అమ్ముకోవడం వల్లనే కదా ఇలా మాటలు పడాల్సి వచ్చింది. రెండు 2019 ఎన్నికల సమయం. మూడు నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. బామ్మ నమస్తే, బాగున్నావా? లేబమ్మ లేవు సార్, రైట్రా? ఈ వయసులో కూడా నీకు ఎందుకు ఇవన్నీ, రైట్రా? అదే ఎలా కూర్చో, అది అలా కూర్చో. ఏంటి బామ్మ ఈ వయసులో కృష్ణారామ అని కూర్చో. ఒక ఇదిగో ఈసారి కూడా నేను పోటీ చేస్తున్నా, ఈ ఓటు నాకే వేయాలా. మన పార్టీ గుర్తు మూడు నామాలు, మర్చిపోకో. అర్థమైందా? మర్చిపోకో. అలాగే కారు పంపిస్తాను, వచ్చి ఓటేసేళ్ళు. అరే మామకు డబ్బులు ఇరా. ఇదిగో బామ్మ ఓటుకు 1000 రూపాయలు, మర్చిపోకో. మన గుర్తు గుర్తు ఉంది కదా, మూడు నామాలు, మూడు నామాలు కొట్టేయాలా. ఏం మధు బాగున్నావా? బాగున్నా కార్తీక్. ఏ చిన్న మాట సరే కానీ ఓటుకి ఎంత ఇస్తున్నారు? మేము ఓట్లు కొనడం లేదు కార్తీక్, ఓట్లు అడుగుతున్నాం అంతే. ఓటు విలువ అందరికీ తెలియజేస్తున్నాం. నీకు ఏమన్నా పిచ్చా విర్రా, నోట్లు లేకుండా ఓటు పడదు చూసావా? ఓటరు జేబు నింపితే ఆ ఓటు మందే. అంతేగాని ఏదో దీపం లేదు, అగ్గిపెట్టలేదు, దారంతా గతుకులు అంటే కుదరదు. ఆ దారిలో ఎవడో నడవడు. మీ ఆలోచనలు మీవి, మా ఆలోచనలు మావి. మా ఆలోచనలు డబ్బుల చుట్టూ తిరగవు, ప్రజా సమస్యల చుట్టే తిరుగుతాయి. అబ్బో సర్లే చూసుకుందాంలే, ముందుంది ముసళ్ళ పండగ. బామ్మ నమస్కారం. ఈసారి మా జనసేన పార్టీకే మీరు ఓటేయాలి. ఓటుకి ఎంత ఇస్తాడా బాబు? అమ్మా ఇప్పుడు ఆ మొక్క ఎందుకు నాటుతున్నావు? నా మనవాళ్ళ గురించి నాటుతాడా? దానికి డబ్బులు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇలా మంచి పని చేసేదానికి డబ్బులు ఎవరు ఇయ్యాలా? నేను అదే చెప్పేది, ఒక మంచి పని చేయడానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని. ఇప్పుడు నువ్వు నాటే మొక్క కొన్ని రోజులకి నీ మనవళ్ళకి పళ్ళు ఇస్తుంది, అలాగే నువ్వు వేసే నీ ఓటు నీ మనవళ్ళకి మంచి భవిష్యత్తునిస్తుంది. 1000 రూపాయలకి అమ్ముడుపోయి ముళ్ళ చెట్టు లాంటి పార్టీకి వేస్తావో, లేదంటే పళ్ళ చెట్టు లాంటి జనసేన పార్టీ కోటేస్తావో ఆలోచించుకోబామ్మా. నాకు ఇన్నాళ్ళు ఎవరు ఈ చెప్పలే,
జనసేన పార్టీకే నేను ఓటేస్తా. సరే బామ్మ, ఇక వెళ్ళొస్తాం. ఆరోగ్యం జాగ్రత్త. జై జనసేన. జై జై జనసేన. జై జనసేన. జై జై జనసేన. మన ఓటు వేయాలి. మూడు నామాలకే మన ఓటు వేయాలి. మూడు నామాలకే మన ఓటు వేయాలి. బా బానవా, ఇదే కై పనిలే, నేను ఉన్నాను కదా. బా అక్క, ఈసారి కూడా నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను. మీ ఓటు నాకే వేయాలి. మన గుర్తు మూడు నామాలు, మర్చిపోకండి. కృష్ణమూర్తి గారు కూడా ఎక్కడ ఉన్నారా? కృష్ణమూర్తి గారు దీవించండి. కృష్ణమూర్తి గారు, పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకంటే చదివించడం, మన ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిలో జాయిన్ చేయించండి. మంచి డిస్కౌంట్ ఇప్పిస్తానండి. ఏమండి? మూడు నామాలు మన గుర్తు, మూడు నామాలు పోటేయండి. ఉంటానండి. బాగారు రే, డబ్బులు ఏంటి రా. అంతకుముందు ఎలక్షన్లో ఓటుకి 500 ఇచ్చాం, ఇప్పుడు ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నాం. మీ ముగ్గురు ఓట్లు డబ్బులు ఇచ్చేస్తున్నాను. మన మూడు నామాలకు గుర్తుకు ఓటేయండి, మర్చిపోకండి. ఉంటాను. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గురించి అడిగితే వాళ్ళ స్కూల్లో చేర్పించుకోమంటున్నాడు, ఎంత స్వార్థం. జై జై జనసేన. నమస్కారం అండి. నమస్కారం అండి. మేము జనసేన పార్టీ నుంచి వస్తున్నాము. మీ ఓటు మాకేసి గెలిపించండి. ఇప్పుడే ఏరే పార్టీ వాళ్ళు ఓటుకు 1000 రూపాయలు అంతా ఇచ్చిపోయినారు. మీరు ఓటుకు మీరు ఎంత ఇస్తారు డబ్బు? నేను ఒక విషయం చెప్తాను, వింటారా? చెప్పండి. ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నారు కదా, మహా అంటే 1 లేక 2 రోజులు వస్తుంది. తర్వాత మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్తే మీకెందుకు చేయాలి? మీరేమన్నా ఊరికినే వేశారా? ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నారు కదా అంటే మీరేం చేస్తారు? ఎవరికి చెప్పుకుంటారు? డబ్బు తీసుకుని 5 సంవత్సరాలు అమ్ముడుపోతారో, లేక నిస్వార్థంగా సేవ చేస్తున్న మా జనసేన పార్టీకి ఓటేస్తారో మీరే ఆలోచించుకోండి. మూడు నామాలకి మన ఓట్లు వేయాలి వేయాలి. నమస్కారం అన్న, ఈసారి కూడా నీ ఓటు మాకే వేయాలా? గుర్తుంది కదా, మన గుర్తు మూడు నామాలు. తప్పకుండా, పోయినసారి ఎలక్షన్స్లో మీకు వేసాము, ఈసారి కూడా తప్పకుండా మీకే వేస్తాం. గుర్తుంది కదా, మూడు నామాలు తప్పకుండా. సరే అన్న, ఉండాలి. నమస్కారం అండి. ఈసారి మీ ఓటు మాకే వేయాలి. చూడండి, కార్తీక్ మావాడు, మా కులం వాడు, తప్పకుండా అతనికే ఓట్లు వేస్తా. ఏంటో కూడినవన్నీ కులాల గురించి, గూడిన మతాల గురించి జనాల పీకులాట. పంచభూతాలైనటువంటి గాలి, నీరు, ఆకాశంది ఏ కులం ఏ మతం, కులం కులం అంటూ మీలాంటి చదువుకునేవాళ్ళు కూడా కులం కొబ్బట్లో దొల్లుతున్నారు. ఓ పక్క కులగోడల్ని కూల్చేద్దాం అంటూనే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సుబ్బారాయు పందిటి అయిపోయింది, పుల్లయ్య వేంపల్లి ఇచ్చేసాం, చంద్రాయుడు శీలం ఇచ్చేసాం. బాబు నాకు ఓట్లు ఉంది, నాకు డబ్బులు ఇవ్వలేదు బాబు, ఇవ్వండి. మీదేదమ్మా? బాబు నాకు డబ్బులు ఇవ్వమ్మా, మీ ఇద్దరు డబ్బులు ఇస్తున్నా. మూడు నామాలు ఓటు గుర్తు బాబు. డబ్బులు ఏం బామ్మా, డబ్బులు సరిపోలా? అమ్మా మన గుర్తు పళ్ళ చెట్టు కాదు, మూడు నామాలు. అబ్బా ఈ ఓటు కూడా పోయిందిరా. ఇదిగో చదువుకున్న మేధావులు, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? అవును బాబు, ఇప్పుడే అర్థమైంది మాకు. మేధావులంతా మౌనంగా ఉంటే మోసగాళ్ళు రాజ్యం వెళ్తారని. ఓటు కోసం మీరు మా దగ్గరికి వస్తే నోటు కోసం మేము చేసేదంత కాలం ఇది మారదు. నమస్కారం కృష్ణమూర్తి గారు. మధు, నీ మా మాటలతో మా ఓట్లు మా కాకుండా చేస్తున్నావు. నాళ్ళు మందు డబ్బు వెదజల్లి ఓటర్లను ఏమార్చారు. వీళ్ళ అజ్ఞానంతోనో లేక నాకెందుకులేనో సరైన నాయకుని ఎన్నుకోలేకపోయారు. ఇప్పుడు కాలం మారింది కార్తీక్, యువతలో మార్పు వచ్చింది. ముసలి వాళ్ళు మనవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇక నీలాంటి వాళ్ళ ఆటలు సాగవు కార్తీక్, ఉంటాను. జై జనసేన. అన్నా మనకు కూడా ముసలిపండు స్టార్ట్ అయినట్టుందే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతు ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది.